సిటీ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోని కటింగ్ షాపులకు, లాండ్రీ షాపులకు, ధోబీ ఘాట్లకు నెలకు 250 యూనిట్ల వరకు నాణ్యమైన విద్యుత్ను ఉచితంగా ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆమోదించినందుకు గాను ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య ఆదేశాల మేరకు పోచం మైదాన్ సెంటర్లో పాలాభిషేకం నిర్వహించిన రజక సంఘం నాయకులు అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రజక సంఘాలు, నాయి బ్రాహ్మణ సంఘాలు ప్రభుత్వానికి ఇప్పటికే చేసిన విజ్ఞప్తులను పరిశీలించడం ఇదట సీఎం కేసీఆర్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇందుకు సంబంధించి తక్షణమే జీవో జారీ చేయాల్సిందిగా సీఎంఓ కార్యదర్శి భూపాల్ రెడ్డికి సీఎం కేసీఆర్ ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు అందుకు సంబంధించిన జీవోను అధికారులు విడుదల చేశారు. ఈ ఉచిత విద్యుత్ సరఫరా ఏప్రిల్ 1వ తారీఖు నుండే అమల్లోకి రానున్నది అని తెలిపారు. రజకులకు నాయు బ్రాహ్మణులకు మన పేదల ప్రతినిధి కేసీఆర్ గారు ఇచ్చిన మాకు బ్రహ్మాండమైన సహాయం చేశారు. రజకులకు లోపి గట్ల కానీ ల్యాండ్రీలు కానీ నాయు బ్రాహ్మణులకు చెల్లింపు కోసం వాళ్ళు ఎన్నో విధాలు బాగా కష్టపడుతున్నారు. గత దాదాపు 20-30 ఏళ్ళ నుండి కూడా మాకు ఇది కోరిక. ప్రభుత్వం వాళ్ళు కరెంటు ఉచితంగా ఇవ్వాలని ఎన్నో సంవత్సరాల నుండి మేము కోరుకోవడం జరిగింది. మా అన్నగారైన బసరాజ్ సారయ్య గారి అవి అలా విన్నపాన్ని మన్నించి మాకు ఈ సహాయం చేసినందుకు ఎన్న వేల రజకులము నాయ బ్రాహ్మణులకు ఎల్లప్పుడూ టీఆర్ఎస్ కు మద్దతు ఇస్తామని ఈ సందర్భంగా మేము హామీ ఇస్తున్నాము. అలాగే కేసీఆర్ గారు కేటీఆర్ గారికి జగదీశ్వర్ మన విద్యుత్ మంత్రి జయశంకర్ గారికి ప్రత్యేకంగా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఈరోజు కోచమైన్ సెంటర్లో మన పెద్దలు ఎమ్మెల్సీటువంటి మాజీ మంత్రి వాళ్ళు బసవరాజ్ సారయ్య గారి ఆదేశాల మేరకు ఇక్కడ మన కేసీఆర్ గారికి పాలాభిషేకం జరిగింది. ఎందుకంటే మన ప్రభుత్వం కాబట్టి న్యాయపరమైన కానీ రైతు సంస్థలో కానీ వారి యొక్క ప్రభుత్వంలోకి చేసుకోవడానికి కానీ ఏ కరెంటు 250 యూనిట్లు ఉచితంగా ఇవ్వడం అనేది అప్పట్లో ప్రకటిస్తే నేను ఆ జీవో ఇవ్వడం జరిగింది. వారికి జాతిపక్షాన వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ అలాగే మా బసవరాజ్ సారయ్య గారు కూడా ఎమ్మెల్సీ గారు కూడా ఆ ఆదేశాలు చేసినందుకు కూడా ఆయన కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క మా అందరూ కూడా మా జాతి అందరూ కూడా శ్రేయస్కు చేసిన కేసీఆర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరి భద్రతను కూడా వాడుకొని ఇక యూనిట్లు అనేది చాలా వరకు నయం అది. ఎందుకంటే ఈరోజు ఉన్న విద్యుత్ రేట్ల ప్రకారం అయితే కట్టలేని పరిస్థితుల్లో కూడా కేసీఆర్ గారు ఆలోచించి ఈ యొక్క పథకాన్ని చేపట్టడం అనేది రాష్ట్ర మొత్తం 1 లక్ష మంది లబ్ధిదారులకు చేకూరుతుందని చెప్తున్నాను. అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా మా కార్యకర్తలు కూడా ధన్యవాదాలు.